మరి మరొక నూతన మాసంలో ప్రవేశింపజేసిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుందాం మరి ఈ మాసంలో ప్రత్యేకమందితిగా మరి క్రిస్మస్ దినాల్లో ప్రవేశించాము సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవాళి పాప పరిహారార్థమై లోకమునికి వచ్చినటువంటి ఆ యొక్క దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన చేసిన ఆ యొక్క త్యాగమును బట్టి పరలోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఏ లోకమునికి వచ్చి మరి ఆయన సామాన్యుడిగా జన్మించి కన్యమరి గర్భంలో మరి లోకంలో ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని పరిపూర్ణం చేసుకుని పరలోకమునికి వెళ్ళి మరీ తిరిగి మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు ఆయన వాగ్దానం ప్రకారంగా మళ్ళీ తిరిగి రాన ఉంటున్నారు మళ్ళీ తిరిగి రాన అంటున్నారు మళ్ళీ మనల్ని తీసుకుని వెళ్ళడానికి పరలోకంలో ఆయనతో కూడా మనల్ని ఉంచుకోవడానికి ఆయన రాన వింటున్నారు కనుక మనం సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం రెండవ రాక్కడ కొరకు సిద్ధపడాలి మొదటి రాకడలో ప్రభు వచ్చారు ఎంతో సంతోషపడుతున్నాం ఈ దినాలన్నీ కూడా ఈ దినాలు కూడా అలాగ మనం ధ్యానం చేసుకుంటూ ఆయన పుట్టుకన గురించి ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం మరి కనుక ప్రిమంటేంటి వాళ్ళ దేవు ఇప్పుడు మనం దేవుడు మన రెండవ రాకల్లో ఆయన ఎదుర్కోవాలంటే మనం ఆయనతో సంపూర్ణమైన సంబంధం కలిగి ఉండాలి మరి సిద్ధపాటి జీవితాలు కలిగి ఉండాలి సిద్ధపడలేకపోతే మనం ఆ యొక్క స్వరం వినలేము ఎత్తబడలేము ఆయనతో ఉండలేము ఒకవేళ ఈలోపు మనం మరణించిన మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండాలి అన్ని విషయాలలో అన్ని విషయాల్లో దేవునికి యోగ్యమైన వారంగా ప్రేమైన వారంగా మరి ఆయన కోరుకున్న రీతిగా మన జీవితాలను చేసుకుంటూ వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళాలి అలా చేసుకోవాలంటే ఒకే ఒక వేదిక ప్రార్థన ప్రార్థన గురించి మనం గతంలో మాట్లాడుకుంటూ వచ్చాం ప్రార్థన మరి లే ప్రార్థనే దేవునితో మనకి లింక్ అని ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఆయనతో మనం మాట్లాడగలమని వాక్యం చదువుకుంటున్నప్పుడు మాత్రమే ఆయన మాట ఏంటో మనం తెలుసుకోగలమని ప్రార్థనలోనే మన యొక్క పాపాలు దోషాలు బలహీనతలు ఒప్పుకొని ఆయనతో సన్నిహితంగా ఇంటిమెస్సి ఏంటంటే దేవునితో అనుసంధానం చేయబట్టడానికి మరి దేవుని సన్నిధిలో వాక్య పిల్లలు మనల్ని మనం పరిశీలన చేసుకుని ఆయన రాకులు ఎదుర్కోవడానికి అంటే ఒక ప్రార్థన మాత్రమే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు కనుక మనం పాపంకు దూరంగా ఉండాలంటే కూడా ప్రార్థనే ప్రార్థనలో మనం దేవుడు మనల్ని సరిచేస్తాడు మనం అన్నీ కూడా గతంలో మనం ఏమైనా చేస్తే దాన్ని ఒప్పుకుంటాం ఆ విధంగా ముందుకు వెళ్తాం ప్రార్థన గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం గతంగా గతంలో కూడా మరి రెండుసార్లు మనం కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ముందు ఏసుక్రీస్తు ప్రార్థన యొక్క మనం తెలుసుకున్నాం ఏసుక్రీస్తు వారు కూడా ఎలా సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థించారో ఆయన అంగీకరించబట్టడానికి మనం నేర్చుకున్నాం ఆ తర్వాత వ్యక్తిగతంగా మనం ఎలాగ దేవునితో అనుసంధానమై ఉండాలో ప్రార్థనలో మనం నేర్చుకున్నాం అతను సంఘ ప్రార్థన మరి ఈ విధంగా మరి కొన్ని ప్రార్థనల గురించి మనం తెలుసుకుని ముందుకు వచ్చాం ఈ దినం ప్రత్యేకమైన రీతిగా ఇంకా మన యొక్క బైబిల్ గ్రంథంలో మన పితరులు ఎలాగో ప్రార్థన చేశారు ఏ విధంగా ప్రార్థన చేసి వారు ఆత్మీయ జీవితాలను కాపాడుకున్నారు ఎలాగ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు ఎలాగ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళారు మనం చూడబోతున్నాం ఇక చూసినట్టయితే ఆది కాండంలో మనం చూసినట్టయితే ఆది కాండము మరియు పద్దెనిమిదవ అధ్యాయంలో చూసినట్టు ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం మన పితరుడు ఏంటంటే అబ్రహాం గారి ప్రార్థన మరి అబ్రహాం మరియు మొదటి నుంచి కూడా ప్రార్థనాపరుడు ఎంతగానో దేవునికి విధేయుడు విశ్వాసవీరుడు విశ్వాసవీరుడు విశ్వాసులకు తండ్రి మనకు తండ్రిగా ఉంటున్నారు మన పితరులుగా ఉంటున్నారు మరి అటువంటి ఆయన ఎలాగ చేశారో మనం ఇక్కడ చూస్తున్నాం మనకు చూస్తే అబ్రహాం ప్రార్థన మనం చూసినట్లయితే ఈయన మరి ఒక్క తన వ్యక్తిగత విషయాలే కాకుండా కుటుంబ విషయాలే కాకుండా తనకున్న లోటు విషయమే కాకుండా మరి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తా మనం మరి చూస్తే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఇరవై వచ్చిన చూసినట్టే మరియు హోవా సుధమా గమనాల గుర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా ఇద్దరికి వచ్చిన ఈ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసినో చేయని ఎట్లా నేను తెలుసుకుందను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుధమా వైపుగా వెళ్ళగా అంతకుముందు ఇక బ్రహ్మంగారి దగ్గరికి వీళ్ళంతా కూడా దేవదూతలు దిగి వచ్చినట్టుగాను ఆయన ఆతిథ్యం ఇచ్చినట్టుగాను మరి ఎంతో మరి ఆ వాగ్దానాలు ఆయన వారి దగ్గర నుంచి పొందుకున్నట్టుగాను మనం చూస్తున్నాం చూసి అక్కడి నుంచి సుధమా గుమురా వైపు వెళ్ళారంట సుధమా గుముర అంటే అది ఆ పట్టణాలని వాటి యొక్క మొర దేవుని దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే అంత పాపముతో నిండుకున్నటువంటి అనమాట అవి సోధమా గుముర మరి కనుక దేవుడు వాటిని చూసి చూసి వాటిని యహోమా దేవుడు వాటిని నాశనం చేయడానికి మరి కాల్చివేయడానికి సంకల్పించుకున్నారు అటువంటి టైంలో ఈయన చాలా బతిమలాడుతూ ఉన్నాడు అదేంటి ప్రభా అదేంటి దేవా ఒకవేళ ఆ పట్టంలో నీటి మంతులు ఉంటే కనుక రక్షిస్తావా మరి అని చెప్పేసి దేవుని దగ్గర బేరాలు ఆడుతున్నాడు ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆయన బేరం ఆడుతున్నాడు ఒక వ్యక్తి కోసం ఒక ప్రదేశం కోసం మరి ఎంత ఇదిగా మరి తను ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఆది కాండం పద్దెనిమిది ఇరవై ఐదు నుంచి చూస్తూ ఉంటే అక్కడ ఎంత చక్కగా యుహోవా సుదామాపట్నం యాభై మంది నీతి మంత్రులు నాకు కనబడిన ఇళ్ళ వారిని బట్టి ఆ స్థలం అంతటినీ కాదు అని చెప్తున్నారు అయితే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ యాభై మంది నీతి మంత్రులు ఒకవేళ ఐదుగురు తగ్గితే నలభై ఐదు మంది ఉంటే ఏం చేస్తావు దేవుడా అని అడుగుతున్నాడు అలాగే అలాగా ఆమె కిందకు వచ్చినప్పుడు ఒకవేళ నలభై మంది ఉంటారేమో మళ్ళీ అక్కడ ముప్పై వచ్చినప్పుడు చూసినట్లయితే ఒకవేళ ముప్పై మందే ఉంటారేమో అలాగే అతను వచ్చి ముప్పై ఒకటి వచ్చిన ఇరవై మంది కనబడితే ఒకవేళ ఏం చేస్తావు అంటున్నాడు ఆ చివరికి ఏమంటున్నాడు ముప్పై రెండులో ఒకవేళ అక్కడ పది మందే కనబడదురేమో కన కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఇందును అని చెప్పి అంటే నీతిమంతులు ఉంటారు కదా ప్రభు మరి ఆ ప్రాంతంలో వాళ్ళని నీతిమంతులను కూడా నాశనం చేసేస్తావా కాల్ చేస్తావా అని చెప్పి అడిగినప్పుడు లేదు వాళ్ళని బట్టి నేను కాపాడుతాను ప్రేమేంటంటే వాళ్ళ దేవుని గురించి మన ప్రార్థన కేవలం మన వ్యక్తిగత విషయాలు మన కుటుంబ విషయాలు మనం మన పిల్లలు ఉద్యోగాలు వివాహం మంచిదే మొదట మనం పొందుకోకపోతే ఇతరుల గురించి మనం ప్రార్థన చేయలేము కానీ ఇతరుల గురించినటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి మన పితరులాగా అయ్యో వాళ్ళను బట్టి అదంతా పాడైపోతుందే ఇప్పుడు మరి మనం కూడా మన మనం చూస్తుంటే మన దేశమేంటి మన రాష్ట్రం ఏంటి మన ప్రాంతం ఏంటి ఈ జనాలు కూడా ఇప్పుడు సుధుమ లాగా ఉన్నాయన్నమాట మన ప్రాంతాలన్నీ కూడా భయంకరం అంటే పాప జీవితాలు సుధమకుమారి చూసినట్డితే అక్కడ దేవదూతలు వస్తే కూడా లోతు ఇంటికి వాళ్ళని బయటికి తీసుకురండి వాళ్ళని ఇచ్చేసేస్తాం వచ్చేసేస్తామని చెప్పి భయంకరంగా హింసించినట్టుగా మనం పైన జాయిలో చూస్తాం అంటే వరుస వాయి లేదు పాపం చేయడానికి ఒక నీతి లేదు ఒకవేళ ఒక్క నీతి మంత్రులు ఉన్నా రక్షిస్తావా అని చెప్పి అబ్రామ్ బేరలాడుతున్నాడు ప్రివెంటీ వారిలో నీతి మంత్రులు మనం నీతి మంత్రులు అని కాదు కానీ ఆయన్ని మనం నీతి మంత్రులుగా చేశారు మనం ఆయన నీతి మనకు ఆపాదించారు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను దేవుని నమ్మడమే నీతి యేసుక్రీస్తు ప్రభును మన జీవితాల్లో కలిగి ఉండడమే నీతి ఆయన ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఆయనలో ఏ తప్పిదం లేదంటే ఆయన మనం కలిగి ఆయన రక్తంలో కడుగబడితే అదే మన నీతి అన్నమాట కానీ మన నీతిమంతులంగా జీవిస్తున్నప్పుడు మనం కేవలము మన సొంత విషయాల కోసం కానీ ప్రభా ఇదిగో నిన్ను బట్టి రక్షిస్తాడు అది గుర్తుపెట్టు నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడతది దేశ్రీస్తుని అందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు ఇంటి వారు రక్షించబడతా నీ గ్రామం గురించి మరి సదుపామ్మరాల్లాగా ఉంటున్నాయి గ్రామాలు గ్రామాలు అసలు ఎంత భయంకరంగా జీవిస్తున్నారో వారికి ఏంటంటే యోచన ఉండదు దేవుడు అంటే భయం ఉండదు భక్తి ఉండదు వరసలు ఉండదు వాయు ఉండదు పాపం చేయడానికి ఏం చేస్తున్నారో తెలియదు భయంకర జీవితాలు జీవిస్తూ ఉన్నారు నువ్వు రాబోతున్నావు ప్రభా అయ్యో వాళ్ళ సంగతి ఏంటి ఇదిగో గ్రామాల్లో మా పితరులు ఉన్నారు దేవా ఇదిగో మా బంధువులు ఉన్నారు మా బాబాయిలు ఉన్నారు మా పిన్నిలు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు బంధువులు ఉన్నారు రక్త సంబంధులు ఉన్నారు అక్కడే పుట్టాం అక్కడ పెరిగాం కానీ మమ్మల్ని దీవించాం ఇటు వచ్చాము ఇక్కడ ఉంటున్నాం కానీ అది నాశనం చేస్తావా ప్రభా అయ్యో ప్రభావ వాళ్ళు నశించిపోతారే పితరుల లాంటి భారం మనం ప్రార్థనా జీవితాలు కలిగి ఉంటాయి ఒక ఆత్మను రక్షించాలంటే ఒకనాడు ప్రసవేదన చాలా అన్నాడు కాదు వాళ్ళ కోసం మనం నిరంతరం ప్రతి దినము ఒక పర్టికులర్ టైం పెట్టుకుని చేయాలి చేసి వాళ్ళ వాళ్ళ పేర్లన్నీ మనం రాసుకుని చేయాలి చేసినప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు మా కుటుంబంలో కూడా మా గ్రామం కూడా చాలా భయంకరంగా ఉండేది మేము చిన్నప్పుడు పుట్టినప్పుడు అసలు ఎంత భయంకరమైన విగ్రహారాధన అనమాట విగ్రహారాధన కుటుంబం నుండి వచ్చాను నేను కూడా మా పెదనాల్లో పెద్దమ్మలు మా బంధువులు బాబాయిలు అందరూ కూడా భయంకరమైన విగ్రహారాధనలో ఉండేవారు దేవుడు అంటే తెలియని పరిస్థితుల్లో ఉండేవారు అప్పుడు దేవుని మహాకృపను బట్టి యవన కాలంలోనే మరి దేవుడు నన్ను దర్శించటం ఆయన బిడ్డగా చేసుకోవడం అప్పుడు అప్పటి నుండి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయటం ఆ గ్రామంలో వీలైనప్పుడల్లా మా గారిని తీసుకెళ్ళి సువార్త మీటింగులు పెట్టడం నిజంగా వాళ్ళ కోసం ప్రార్థన చేసింది అది దేవుని నామకు మహిమక్కలు గునిగాక మరి దినాన అక్కడ ఒక ఆలయం ఏర్పడింది మరి చక్కగా మా బంధువులు రక్త మనం దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుని రాక ఎత్తబట్టానికి సిద్ధంగా ఉన్నారు వారి ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఎందుకంటే ప్రిమంటీ వారి మన పితరుల కోసం మనం ప్రార్థన చేయాలి మన బంధువులు మన సుధమ గుమారాల్లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల కోసం మన పితృడు ఎంత బాధ్యతగా ప్రార్థన చేస్తున్నాడు అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు మరి కనుక చూసినట్టయితే అబ్రహాము ఆ విధంగా ప్రార్థన చేసి చివరికి ఏం చేసే ఒకవేళ అక్కడ ఆ పది మంది ఉంటే పద్దెనిమిది ముప్పై రెండు అయినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఉన్ను యుహో అబ్రహాంతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను అంటే దేవుడు విన్నాడు అక్కడ ఆయన యొక్క మనస్సును చూశాడు కనుకనే లోతుని తన కుటుంబాన్ని అంతటిని కూడా బయటికి తీసుకురావటం మనకు తెలుసు ఆయన తడువు చేస్తున్నప్పుడు ఇదిగో తడువు చేయబాక బయటకు వచ్చేసేయి బయటకు వచ్చేసి అని చెప్పేసి లోతుని హెచ్చరించడం అంతేకా తన కుమార్తెలు కాబోయే అల్లుళ్ళు అందరినీ తీసుకుని బయటికి రాని అంటే వారే కాకదు వాళ్ళ యొక్క సంతానాన్ని కూడా బయటకు తీసుకొచ్చినప్పుడు లోతు కుటుంబాన్ని అంతని ఒకవేళ భార్య వెనక్కి తీసి తిరిగి చూసింది ఉప్పుస్తంభం అయిపోయినది మనకు తెలుసు వెనక తిరిగి చూడకూడదు దేవుడు చెప్పాడు వెళ్ళిపోడు ఏ ముందుకి నేను రక్షిస్తాను అన్నాడు కదా ఇక్కడ ఒక ప్రార్థన ఉంది కదా ఇక్కడ ఒక మొర ఉంది దాన్ని బట్టి నీతి నేను నాశనం చేస్తావా అన్నాడు చేయను నేను ఎందుకో బయట పడేస్తాను అని చెప్పి మరి లోతు తన బెడ్లందరూ కూడా అక్కడ సోయరికి వచ్చినట్టు అక్కడ మరి చక్కగా క్షేమంగా వెళ్ళిన ఉన్నట్టు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాను కనుక ప్రివెంటేంటి వాళ్ళరా మనం దేవుని రాకుల్లో ఎత్తబట్టమే కాకుండా అనేకులను మన పితరులను సుధమా పాప స్థితిలో ఉన్నటువంటి గ్రామాలను పట్టణాలను మన పితరులు అక్కడ ఉంటే వాళ్ళ కోసమే మనం విజ్ఞాపం చేసి వాళ్ళని బయట పడవేసేటువంటి స్థితి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు అటు ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి రెండవదిగా చూసినట్లయితే అబ్రహము అభిమ లేఖ కోసం ప్రార్థన చేస్తున్నాను చూడండి ఆదికాండము ఇరవై అధ్యాయం సుధమా గుమరాల కోసం ప్రార్థన చేశాడు నేతి మంత్రి అయినప్పుడు ఆ లోతు కుటుంబాన్ని బయటకు లాక్కొచ్చాడు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే అయితే అభిమలకు రాజుగారి కోసం గరార్ రాజు కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇరవై అధ్యాయం చేసిన అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశం తరలిపోయి కాదేషు షూర్ణకు మధ్యప్రదేశం నివసించిన గరార్లో కొన్నాళ్ళు ఉన్నాడు అప్పుడు అబ్రహాము తన భార్యను శారాని గుర్చి ఆమె నా చెల్లెలని చెప్పినప్పుడు అతను గరార్ రాజు ఏం చేస్తాడు మనకు తెలుసు శారా పిలిపించి తన ఇంటి చేర్చుకున్నాను అభిమి రాజు గరారు రాజు అయిన అభిమ సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునను ఆయన రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేక్కు నందుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు వాడు సుమానే ఇక్కడ గారి భార్య సారా మరి నా ఎందుకంటే ఇక్కడ నన్ను చంపేస్తారేమో కాబట్టి నువ్వు ఈ దక్షిణ దేశాల్లో ఇవంతా కూడా నువ్వు నా చెల్లెలు అని చెప్పు అని చెప్పినప్పుడు ఆయన అని చెప్తే ఈ రాజుగారు తీసుకెళ్లిపోయి ఇంట్లో పెట్టేస్తా ఎంత దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ప్రేమంటే వాళ్ళరా ఈయంతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు రాత్రి వేళ దేవుడు స్వప్న మందు అభిమలికు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవడ సుమా అని చెప్పాను ఎంతమంది ప్రిమంట వాటి దేవునికి భయపడి ఒక భార్య వే నీకు దేవుడు భార్యని ఇచ్చాడు చక్కగా నీకు ఒక భార్య ఒక కుటుంబము ఒక బిడ్డలు ఒక ఇది ఉంది చాలా మంది పురుషులు వాళ్ళ కుటుంబాల్ని నెగ్లెక్ట్ చేసి భార్య బిడ్డల్ని నెగ్లెక్ట్ చేసి ఇతర స్త్రీల మీద మరి వ్యామోహంతో ఎంతో భయంకర జీవితాలు దినాల్లో జీవిస్తా ఉన్నారు ప్రిమండ్ అంటే చాలా వేదన చూడు ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నీవు రాత్రివేళ దేవుడు స్వప్నమ విలేకరుల దగ్గర వచ్చి నీవు నీ ఎంటా చేర్చుకునేసి ఒక పురుషునికి భార్య అతను ఆమె విషయం నువ్వు చచ్చిన వాడగా ఉండాలంతే ప్రిమండ్ అంటే వాళ్ళరా ఎంతవరకు దేవుని వాక్యానుసారముగా మరి కుటుంబ జీవితానికి భార్యకు కట్టుబడి దేవుని వాక్యానికి కట్టుబడి ఎంతమంది జీవిస్తూ ఉన్నారు ఇంకా దౌర్భాగ్యంగా చాలామంది అసలు నాకు తెలుసు అనమాట ఒక సోదరుడు అయితే ఆయనకు భార్య ఉంది బిడ్డలు ఉన్నారు చక్కగా పిల్లలు మంచి చదువులు టెన్త్ నైన్త్ అలా చదువుకుంటున్నారు ఎక్కడో ఆఫీస్లో ఒక ఆవిడతో పరిచయం ఆమె కూడా భర్తున్నాడు కానీ వీళ్ళిద్దరూ మరి దౌర్భాగ్య జీవితాలు ఎంత భయంకరంగా కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు కానీ ఎంతమంది జీవితాలను మీరు దేవుని రాకల్లో ఎత్తబడటం మరి దేవునికి అయోగ్యులుగా జీవించడమే కాకుండా ఎంతమందికి మీరు అన్యాయం చేస్తున్నారో చూడండి భార్య బిడ్డలు ఇక్కడ ఏమో చూస్తే భర్త ఆమె బిడ్డలు ఆమెకిద్దరు బిడ్డలు ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు నువ్వు చచ్చిన పడవసమా ఇతర విషయంలో ఎంతవరకు దేవునికి అనుకూలంగా జీవిస్తున్నారు ప్రభు రాబోతున్నారు ఇంకా పాప జీవితాలు దేవుని నమ్ముకున్నామని చెప్పి దేవుని నామం పెట్టుకుని క్రైస్తవ జీవితాలు జీవిస్తూ ఇంటి దగ్గర ఓ జీవితం ఆఫీసులో ఓ జీవితం బయట జీవితం దేవుడు చూస్తున్నాడు కదా ఎలా దేవుని రాకంలో ఎత్తబడతావు ఎలా దేవుని రాజ్యంలో రేపు ఉంటావు కనుక అప్పుడు ఏమేంటే వాళ్ళారా మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడు చచ్చిన వాడవ స్వామి అంటున్నాడు వెంటనే ఆయన అంత గడగడ ఉనికిపోతున్నాడు అంతే అయితే అభిమలే కాంతో పోలేదు కనుక అతను ప్రభువా ఇటు నీతి గల జనమును నా హతం చేయదువా చేతులతో ఏ దోషము చేయక యథా దోహృదయంతో ఈ పని చేస్తున్నాను అందుకు దేవుడు అవును యదా దౌదయంతో నువ్వు చేస్తావని నేను ఎరుగుదును మరియు నువ్వు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించుతుని అడ్డగించిన అందుకే నేను నిన్ను ఆమె ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను అప్పుడు నువ్వు బ్రతుకును అదే అడ్డగించను దేవుడు ఎప్పుడు అడ్డగిస్తాడు నువ్వు కనీసం నువ్వు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటా ఉంటే వాక్యం చదువుకుంటా ఉంటే వాక్యంలో దేవుడు మాట్లాడతాడు ఇదిగో కుమారుడ వాక్యం చదువుతున్నావు నువ్వు చేసేది ఏంటి నీ ప్రవర్తన ఏంటి ఇదిగో నీ ప్రవర్తన ఇలా ఉంది నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండు ఇదిగో నేను రాబోతూ ఉన్నాను ఎలాగ నువ్వు నన్ను ఎదుర్కోగలవు నా రాజ్యంలో ఎలా ఉంటావు ఇంత పాప జీవితం అని దేవుడు మాట్లాడతాడు అసలు వాక్యం చదువుకుంటేగా ప్రార్థన చేసుకుంటే ఇతనైతే చూడు ఎంత అందుకే నేను ముట్టుకోలేదు అని చెప్పి చెప్పంటున్నాడు నేను నిన్ను ముట్టుకోనివ్వలేదు అని అంటున్నాడు దేవుడు ఎప్పుడు దేవుడింద్ర భాయభక్తులు కలిగి అతను వెళ్ళాడు కాబట్టి ఏమిటంటే వాళ్ళారా చాలామంది దైవ సేవకులు కూడా ఈ విషయాల్లో చాలా తప్పిపోతున్నారు చాలా మరి వేదనతో నేను ఈ మాటలు చెప్తున్నాను మీరేనండి క్రైస్తవులేనండి ఇలా ఉంటారు అని చెప్పి మమ్మల్ని అంటారనమాట నామ నిన్న బట్టి ఎంత అవమానం పొందుతుంది నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు కూడా వాళ్ళు చర్చకి వచ్చి ఆవిడ ఆమె భర్త చనిపోయాడు చనిపోతే పది లక్షల అమౌంట్ వచ్చింది పిల్లలు ఇద్దరు పిల్లలు వచ్చాక ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇంకా పాస్టర్ గారు ఈమెతో సన్నిహిత సంబంధం పెట్టుకుని ఆమె ఈతో సన్నిహిత సంబంధం పెట్టుకుని అసలు పది లక్షలు తీసేసుకుని దేవుడి సేవకని దేనికో వాడేసి ఇప్పుడు ఆమె పిల్లల మధ్య ఆమెకి ఎంత అసలు ఆమెకి బుద్ధి ఉండాలి ఈయనకి బుద్ధి ఉండాలి ఇద్దరికీ బుద్ధి లేదు దేవుడు ఎంత అవమానం పొందుతున్నాడు దైవ సేవకులు దేవుని కుటుంబం దేవుని చర్చిలో జరుగుతున్న పాపాలు అని చాలా వేదంతో నేను మీతో మాట్లాడుతున్నాను ప్రేమంటే వాళ్ళు అలా చాలా శాపం కొంత తెచ్చిపెట్టుకుంటారు వాళ్ళ రోజుకి ఆ పది లక్షలు గారు ఇవ్వలేదు కోట్లు పాలైపోయారు అవి ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఆవిడ అంత వేదన పడుతుంది ఎందుకు పనికిరాని జీవితాలాగా భర్త చనిపోతే ఈ పాస్ట్గా సేవలేదు ఏమి లేదు అంత సంగంలో తెలిసిపోయి భ్రస్టుడు అయిపోయాడు దేవుణ్ణ మనకి ఎంత అవమానం ఆ ఊర్లో ఎంత సాక్ష్యం లేని జీవితాలు దేవుడు ఎంత ఏడుస్తాడు ఎంత బాధపడతాడు ఎంత రక్తమిచ్చి ఇచ్చి సమస్త వైభవాన్ని విడిచిపెట్టి పరలోకంలో మరి ఇప్పుడు ఆయన ఆయన రాకటి గురించి ఆయన బ గురించి మనం ఎంతో సంతడిగా సంబరాలు చేసుకుంటున్నాము కానీ ఆయన ఎంత వైభవాన్ని పెట్టి మన కోసం వచ్చారు మనం రక్షించడానికి మనం తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చొని పెట్టుకోవటానికి ఆయన సామాన్యుడిగా జన్మించాడు నీకోసం నా కోసం ఎంతో మందికి రక్షణ భాగ్యం లేదు నీకు ఇచ్చాడే ఆ భాగ్యం ఎంతోమంది సేవలో లేరు సామాన్యంగా వెళ్ళిపోతున్నారు ముందుకి నీ సేవ భాగ్యం ఇచ్చాడే పది లక్షలు దేవుడు ఇవ్వలేడ నీకు అవసరమైతే ఒక విధవరాలు మోసం చేసి నువ్వు తీసుకోవాలా ఆవిడ కూడా భర్త చనిపోయాడు నీకు భర్త తీసేశాడు దేవుడు నువ్వు ఎంత భక్తి జీవితం జీవించాలి ఒక పాస్టర్తో నువ్వు కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చా నీ బిడ్డలేంటి నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి ప్రేమంటే వాళ్ళ దేవుడు అంతేడుస్తాడు పరిశుద్ధ జీవితాన్ని ఇక్కడ చూస్తే ఆ వెంటనే ఆయన ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడాలి దేవుడు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాడు నువ్వు ప్రార్థన చేసుకుంటే మాట్లాడతాడు ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నా ఈరోజు ప్రత్యేకంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటు ఇంకెక్కడ ప్రార్థన చేసుకుంటా పాపంలో పడిపోతే ప్రార్థన చేసుకోలేవు కదా పాపం చేస్తే ప్రార్థన చేసుకోలేవు అలా భ్రష్టుడు అయిపోతావు అలా భ్రష్టురాలు అయిపోతావు దేవునికి దూరంగా వెళ్ళిపోతావు నువ్వే కాదు వెనకాల ఈ ఫ్యామిలీ పాస్ట్ గారి ఫ్యామిలీ అటు నీ ఫ్యామిలీ నీ బిడ్డలు తండ్రి చనిపోయి ఆ పిల్లలు చదువుకుని వాళ్ళ భవిష్యత్తు పది లక్షలు ఇంకెక్ చేశావు కదా వాళ్ళ జీవితాలు ఆశ్రం చేస్తారంటే కదా నువ్వు కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళ గమనము కలిగి ఉండాలి నువ్వు చచ్చిన వాళ్ళలాగా ఉండాలని చెప్పి అభిమలికి రాస్తావు దేవుడు చెప్తున్నాడు వెంటనే అప్పు చెప్పేశాడు నీకు భార్యనిచ్చాడు దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు దేవుడు నీ సొంత కుండలో నీ తాగిన తృప్తి పొందమని చెప్తున్నాడు స్వామితలి గ్రంథంలో నీ నేను ఉండమంటున్నాడు మరి క్రైస్తవులకి ఇంకా లోకస్తులకి ఇంక డిఫరెన్స్ ఏంటి లోకస్తులు చేస్తారు అలాగా దేవుడు అంటే లెక్కలేని వాళ్ళు భయం లేని వాళ్ళు చేస్తారు అలాగా దేవుని మిడలే ఆయన నామం పెట్టుకుని ఆయన సేవలో ఉంటూ ఆయన పరచరలో ఉంటూ ఆయన నామం పెట్టుకుని వెళ్తూ స్త్రీలు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు కనుక ప్రేమంటారా చాలా జాగ్రత్తగా మనం ప్రభు రాబోతున్నారు క్రిస్మస్ దినాల్లో సంబరాలు చేసుకుంటున్నాం కానీ అన్నీ అయిపోయినాయి కానీ తిరిగిపోయి రాబోతున్నారు మనం తీసుకొని వెళ్ళడానికి కనుక మనం సిద్ధంగా ఉండాలి మన ఆత్మీయ జీవితాలు చేసుకోవాలి ఇంకా ఒకవేళ బంధుకంలో ఉన్నావేమో అయ్యో పొరపాటును పడిపోయాను బయటికి రాలేకపోతున్నాను దేవా నువ్వు నాకు సహాయం చేయని ప్రభు అడిగినప్పుడు తప్పకుండా ఈ దినమే నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాను ఒక అడుగు ముందుకు వేసి ప్రభు దగ్గర క్షమాపణ చెప్పి ఆత్మీయ జీవితం సరిచేసుకో ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో దేవుని రాక ఎదుర్కోవడానికి సిద్ధపడు దేవుడు మనకి తోడుగా ఉండాలి ఇలాగ ఈయన ఏం చేస్తున్నాడు అప్పుడు ఏమని చెప్తున్నారు చూడండి ఏడో వచ్చినంలో ఇరవై ఏడు మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవర్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నువ్వు బ్రతుకుదువు అని చెప్పినప్పుడు తీసుకెళ్ళిపోయి చక్కగా అని అప్పగించేసాడు అప్పగించినప్పుడు అభిమేకు చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి కింద అప్పుడు అభిమ్యకు పదిహేను వచ్చినంలో అప్పుడు అభిమాలకు ఇదిగో నా ఆదేశము నీ ఎదుట ఉన్నది నీకు ఇష్టమైన స్థలం అందును ఉండు అని చెప్పేసి మరి గారితో అన్నప్పుడు అప్పుడు గారు అక్కడ మరి ఉంటారు అప్పుడు పదిహేడు వచ్చినంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా కోసం ప్రార్థన చేస్తాడని చెప్పాడు కదా దేవుడు నీ అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమ్యకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసాను వారు పిల్లలను కనీరి ఎలైనగా అబ్రహాం వారిన సారాను బట్టి దేవుడు అభిమలేఖ ఇంట్లో ప్రతి గర్భమును మూసించి కాబట్టి వారు అతనికి దేవుడు దర్శించాడు తిరిగి ఆయనకి అభిమలేఖ రాజుకి సంతానం కలిగింది దేవుడు ప్రార్థన ఆలకించాడు దేవుడు మనం ప్రార్థనలు ఆలకించాలంటే దేవుని సందులో మనం పరిశుద్ధముగా పవిత్రంగా ఉండాలి యోగ్యలింగా ఉండాలి అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు కనుక అబ్రహాముని మరి ఆశీర్వదించి ఆయన ప్రార్థన ఆలకించి రాజుకి మంచిగా సంతానం కలిగి చేయటమే కాకుండా తన భార్యను తన దాసు దాసీలను ఆశీర్వదించాడు ఆ తర్వాత మనం చూసినట్టే హాగరు హాగరు ప్రార్థన మనం చూస్తున్నాం చూడండి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ప్రార్థనా జీవితం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఈ ప్రార్థనా జీవితం గురించి మాట్లాడడం ఎందుకంటే దేవునితో లింక్ మనకు ప్రార్థనే ప్రార్థనా జీవితంలో మనం ఉన్నప్పుడు పర్టికులర్ టైము మరి మీకు ఎంత కష్టంగా ఉన్నా సరే ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు దేవుడిని నీకు ఇచ్చాడు నువ్వేమన్నా చేసుకో కానీ దేవునికి ఒక్క గంట ఇంకా చాలు ఒక గంట ఉదయమో రాత్రో సాయంత్రమో ఏదో టైం దేవునితో అసలు సృష్టికర్తతో సంబంధం లేకుండా మనం ఎన్ని కలిగి ఉంటే ఏంటి లాభం ఎన్ని ఉద్యోగాలు చేస్తే ఎంత లక్ష్యాలు సంపాదించుకున్నా ఏం సంపాదన అసలు దేవునితో మనం సంబంధం లేకపోతే అసలు మనకి వేస్ట్ కదా అసలు మనం ఎలా బ్రతుకుతాము మనం ఉండలేం కదా నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన సంద్రం ప్రార్థన చేయకుండా అసలు ఉండలేవు కానీ దుష్టుడు మోసం చేస్తాడు సాతానుడు ఏదో నాకు నెగ్లిజెన్సీ తీసుకొస్తాడు పర్లే ఉదయం ఆడవుడికి వెళ్ళిపోయి రాత్రి చేసుకుందామని రాత్రి అలసిపోయామని ఎర్లీ మార్నింగ్ లేదా ఇట్లా మోసం చేస్తాడు అలాంటి మోసాల్లో పడకూడదు ఇంకా చివరి దినాల్లో దేవునితో మనం సంపూర్ణ సంబంధం కలిగి ఉండాలి ఇంకా అటువంటి టైం లేకుండా పర్టికులర్ టైం లేకుండా ప్రార్థన జీవితం లేకుండా నేను దేవుని నమ్ముకున్నా నాకేం బాధలేదు నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను పవిత్రంగా అవన్నీ ఒకటి మాటలు దేవునితో సంబంధం లేకుండా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించలేవు జీవించడం కష్టం ఫస్ట్ దేవునితో మనకు సంబంధం కలిగి ఉంటాము కనుక ఇక్కడ కూడా చూస్తే మరి ఇరవై ఒకటో అధ్యాయంలో మనకి హాగరు ప్రార్థన మనం చూస్తున్నాము అబ్రహాము ఆ యొక్క సుధమగుమరాల కోసం వేడుకున్నప్పుడు లోతు విడిపించబట్టడం చూసాము ఆ తర్వాత మనం చూసినట్టయితే ఈ యొక్క రాజు కోసం ప్రార్థన చేసి సంతానం పొందుకోవటం మనం చూసాము ఆ తర్వాత చూసినట్టయితే హాగర్ జీవితాన్ని మనం చూస్తాం హాగర్ గురించి మనకు బాగా తెలుసు అబ్రహాం గారు మరి ఇచ్చినటువంటి మరి దాసిగా మనకు తెలుసు చూస్తే ఇరవై ఒకటో అధ్యాయంలో పద్నాలుగో వచ్చినంలో కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఈ అబ్రహాం గారు పంపివేశారు తీసుకొచ్చారు తీసుకొచ్చేసి అక్కడ అరణ్యంలో వదిలేసినట్టుగా దేవుని అఖింసెలవిస్తాను అక్కడ అతిథిలో తిత్లో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి పదహారు వచనంలో ఈ పిల్లవాడిని సాగు నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి కూర్చుండి ఎలిగెత్తి తీయొచ్చాను దేవుడు వచ్చిన అక్కడ చూసినట్టే ఆ అరణ్యంలో చూసినట్టే ఆవిడ పిల్లడి యొక్క సాగు నేను చూడలేను ఈ అరణ్యంలో మరి ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆగరు ఏడుస్తూ అక్కడ ప్రార్థన చేస్తాం హాగరు ఆగరు మరి ఆ అరణ్యంలో ఎవరున్నారు ఎవ్వరు లేరు ఆ పిల్లోడికి చచ్చిపోతే తిత్తిలో నీళ్ళు అయిపోయి నీళ్ళు లేకపోతే మనం బ్రతకలేం కదా ఆహారం లేకపోతే పని వన్ మంత్ వన్ వీక్ అన్న నీళ్ళు లేకపోతే మనం అసలు ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ బతకలేమంటాం కాబట్టి నీళ్ళు అయిపోయినా ఏం చేస్తుంది అరణ్యం అక్కడ ఏమీ లేదు ఆ పిల్లోడు ఇంకా తీసుకెళ్ళిపోయి అయ్యో చచ్చిపోతాడు అని సావు నేను చూడలేని చెప్పి దూరంగా వెళ్ళిపోయి కూర్చొని అక్కడ ఏడుస్తూ ఉంది ఎవ్వరు లేకపోయినా ఎవరుండరు అక్కడ దేవుడు ఉంటాడు ఎవ్వరు లేకపోయినా అరణ్యమైన ప్రదేశాలు పరిస్థితులు మనకు అరణ్యంలాగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక ఎవ్వరూ మనకి తోడు ఉండరు ఎవరి ప్రేమ ఉండదు ఎవరు తోడు ఉండదు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి అరణ్యంలో ఏముంటాయి చెట్లు చామలు రాళ్ళు రప్పలు ఇంకా చెప్పాలంటే పులులు సింహాలు ఏముంటాయి అక్కడ జంతు అలాంటి ప్రాంతంలో అక్కడ మరి పిల్లడిని చనిపోతుంటే అసలు ఆ తల్లి బాధ ఒకసారి చూడండి ఎలా ఉంటుంది మనం వర్ణాతీతం అక్కడ చాలా బాధపడతా ఉంది అయితే అక్కడ మొర పెట్టుకుంటాను చావు నేను చూడలేనని చెప్పి ఎలిగెత్తి అక్కడ ఒకటే ఎలిగెత్తి ఎప్పుడైనా సరే మనకి ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా సంభవించినప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిగెత్తి ఏడవాలంటే చూడండి కీర్తన గ్రంథము డెబ్భై ఏడో ఒకటి నేను ఎలిగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయదును దేవుడు నాకు చెవిగ్గు వరకు వెలిగెత్తి ఆయనకు మనం మనం వెలిగెత్తి ఒక్కోసారి పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే దేవుడు ప్రతి స్థలంలోనూ ఆయన ఉంటారు కనుక ఆయన ఎక్కడైనా ఉంటారు చూడండి సామెత గ్రంథము పదిహేను మూడు ఎవ్వరు లేకపోయినా కూడా ప్రభు ఉంటారు దేవుడు ఉంటారు సృష్టికర్త ఉంటారు గాడే కదా అంటే ఆయన సర్వ సృష్టికర్తే కాదు సర్వవ్యాప్తి ప్రతి ప్లేస్లో కూడా ఆయన ఉంటాడు సర్వాంతర్యామి ఆయన లేని ప్లేస్ అంటూ ఉండదు కాబట్టి అక్కడ అరణ్యంలో కూడా ఆయన ఉన్నారు అది మన పాయింట్ ఎవ్వరు లేకపోయినా నాకు ఎవ్వరు లేరే అయ్యో వెదవరాలని అయ్యో ఈ పిల్లడు ఏమో చనిపోతే సిద్ధంగా ఉన్నాడే అయ్యో నా పరిస్థితి ఎలా ఏంటి అని చెప్పినప్పుడు ఒకటే ప్రార్థనా జీవితం మాత్రమే ప్రార్థనలో ప్రభు ప్రభుత్వలో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చూసుకుంటాడు మన తప్పులు ఒప్పుకున్నప్పుడు ఆగరు తను తప్పు ఒప్పుకుందేమో అయ్యో నీ ఇలా చేశాను మరి ఇలా జరిగిపోయింది నా పిల్లోని ఇలా అన్యాయంగా చనిపోతున్నాడని చెప్పి ఏడ్చింది ఆ అని ఉంది అంతే అక్కడ మొర్ర అయ్యో ఎంత గట్టిగా ఏడ్చిందో ఎవరు లేరు కదా పాపం ఆ మొర ఆయన మనం మొర వినేవాడకు ఆయన ఉన్నాడు అది ఎటువంటిదైనా సరే అది ఎటువంటి పరిస్థితి మన అనారోగ్య పరిస్థితిలో ఆర్థిక పరిస్థితిలో అవునండి ఆత్మీయ స్థితిగతిలో ఒకవేళ లోతులో పాపాల్లో పడిపోయి ఉండొచ్చు అక్కడి నుంచి మొరపెట్టినప్పుడు ఆయన చేయి అందిస్తాడు నేను పైకి లేపుతాడు ఎలా లేపుతాడు అన్నది ఆయన పైన అది నీ పని కాదు ఆయన అప్పగించుకోవాలి మన బిడ్డల చదువులే కానీ మన బిడ్డల ఉద్యోగాలే కానీ మన బిడ్డల వివాహాలే కానీ అయ్యో నాకు భర్త చనిపోయాడే నేను ఎలా విధవరాలని నేను ఎలా ముందుకు వెళ్ళాలి అయ్యో నన్ను విడిచిపెట్టేశాడే అని చెప్పేసి ఒకవేళ భర్త నన్ను విడిచిపెట్టేశాడే అని వేదన పడుతున్నామో ఒకవేళ భర్త విడిచిపెట్టిన నీ విడవని ఎడవాయిని యొక్క భర్త ఒక తండ్రి ఒక దేవుడు నీకు ఉన్నాడు అనేది గుర్తుపెట్టు చూడండి సామెతల గ్రంథంలో చూసినట్టే ఆ సామెతలు ప్రతిహేను మూడులో కూడా చూసినట్టే చక్కగా దేవుడు అక్కడ అన్ని స్థలాల్లోనూ ఉన్నట్టుగా దేవుని మాట యుహోవాకనులు ప్రతి స్థలము మీద ఉండను చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాను యుహోవాకను ప్రతి స్థలంలో ఉ ఒకవేళ చీకట్లో ఇవి ఇక్కడ పాపం చేస్తున్నాను ఇక్కడ ఆఫీసులో పాపం చేస్తున్నాను మావిడి చూడవాలి అనుకుంటున్నాము ఆ అక్కడ చేస్తాను బీచ్లో కూర్చున్నావులే ఎవరికి కనపడుతుంది ఎవరికి కనపడదు నేను ఆమె ఉంది ఎక్కడున్నా సరే ఏ హో ఒకళ్ళు ప్రతి స్థలా వందన చెడ్డవారిని మంచి వారిని